పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు త్రీ టౌన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. విశాఖపట్నం నుండి ఏలూరు నగరంలోకి అక్రమంగా తరలిస్తున్న 109 కేజీల గంజాయిని ఏలూరు త్రీ టౌన్ పరిధిలో పోలీసు అధికారులు పట్టుకున్నారు. పోస్టల్ కాలనీ, విశాఖ గార్డెన్ కి చెందిన బోడ త్రివేణి మరియు భర్త రంగారావు కలిసి ఏలూరు ప్రాంతమంతటా ఈ వ్యాపారాన్ని చేస్తున్నారని డీఎస్పీ దిలీప్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ సీఐ ఆదిప్రసాద్ మరియు త్రీ టౌన్ ఎస్ఐ ప్రసాద్ పాల్గొన్నారు. పోలీసులు ఎంతో చాకచక్యంగా ఆటోలో రవాణా చేస్తున్న నలుగురు నిందితులను పట్టుకున్న పోలీస్ సభ్యులను జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ చేతుల మీదుగా బహుమతి అందజేయడం జరుగుతుందని డీఎస్పీ దిలీప్ తెలిపారు. వన్ నాట్ నైన్ కేజీస్ గంజాయిని అక్రమంగా తరలిస్తున్న టీంని త్రీ టౌన్ పోలీస్ వారు పట్టుకొని రిమాండ్ చేసి ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అవి టోటల్గా నలుగురు ముద్దాయిల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ గంజాయి కేసులో సుమారుగా 548,000 రూపాయలు వాల్యూ చేస్తుంది. ఇది విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి తాడి లక్ష్మి, భర్త నాయుడు, 45 సంవత్సరాల కాపు, భూపాలపట్నం గ్రామం, రొల్లగుంట మండలం, విశాఖపట్నం డిస్ట్రిక్ట్. అదేవిధంగా ఆమెతో పాటు పార్ట్నర్గా ఉంటూ ఈ బిజినెస్ చేస్తున్నటువంటి మందపల్లి త్రిమూర్తులు తండ్రి అప్పారావు 34 సంవత్సరాలు కాపు, తాపి పనిచేస్తాడు, సాయిబాబా గుడి వద్ద గొండపాలెం, రోళ్లగుంట గ్రామం, విశాఖపట్నం డిస్ట్రిక్ట్. వీరికి ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి హెల్ప్ చేసినటువంటి ఆటోలో తరలిస్తూ నర్సీపట్నం వైపు నుంచి ఆటోలో ఏలూరు వరకు తీసుకొచ్చి ట్రాన్స్పోర్టేషన్లో హెల్ప్ చేసినటువంటి ట్రాన్స్పోర్టర్ పాంగి మత్స్యరాజు, తండ్రి సత్యారావు 28 సంవత్సరాలు, కోందు క్యాస్ట్ ఎస్టీ కోందు, రబ్బర్ గొంది, చింతపల్లి మండలం, విశాఖపట్నం డిస్ట్రిక్ట్. అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తున్నారు. 29 కేజీలతో సహా ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి ఆటోను కూడా సీజ్ చేయడం జరిగింది.